हेलो फ्रेंड्स नमस्ते नेनु मैथिलिनी अंदर की फलवनाम संवत्सर उगादि शुभाकांक्षलु ई संदर्भाने पुरस्कारिंचुकोनी नेनु ओक स्वीट चेयालनुकुंटुन्नानु तेलिकैन पद्धतिलो मीकु चूपिंचाली अनि अनुकुंटुन्नानु वेल्ली सिंपुल गा रेडी पेट्टेसानु इदिगोंडि कोद्दिगा नेय्यि वेस्तुन्नानु ई नेय्यि करिगिन तर्वात वर्षपेट्टि इंग्रीडियंट्स अन्नि वेसेयडमे ओकेना మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నానండి. తేలికైన పద్ధతిలో మీ కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, ఇలాచి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ నేతిలో కరగబెడతా వేయిస్తానండి. ఇది ఒక కొత్త పద్ధతి ఏనండి, అంటే ఈ పద్ధతి ద్వారా కూడా మనం రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ప్రకృతి సహజంగా దొరికే ఐటమ్స్ తోటి ఎక్కువ ఇబ్బంది లేకుండా తేలికైన పద్ధతిలో నెయ్యి వేడెక్కితే నేను వరుసపెట్టి అన్నీ చేసి చూపిస్తాను. ఓకే, ఈరోజు నేను ఈ పదార్థాన్ని తయారు చేయడంలో ఉద్దేశం ఏమిటి అంటే, వేసవికాలం ఒంటికి చలవ చేయాలండి. అలాగే మనకి ఆహార పదార్థం తిన్నప్పుడు ఏటువంటి సమస్య రాకూడదు. ఎలాగా, కొన్ని ఆహార పదార్థాలు ప్రకృతి సహజంగా దొరుకుతాయి కదా, వాటిని న్యాచురల్గా తీసుకుంటే ఒంటికి మేలు జరుగుతుందండి. ఓకేనా, ఒకటి వేయించేస్తాను చూడండి. ఇది మీకు చూపించాలి ఈ విధానం అనుకున్నాను. ఒకటి వేయించి తర్వాత నేను మీకు చెప్తాను. ఇంకా ఫస్ట్ బాదం పప్పు వేసేస్తున్నానండి, గునే కరిగిపోయింది. తర్వాత జీడిపప్పు, ఇదిగోండి జీడిపప్పు. మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నాను. ఈ పద్ధతి ద్వారా మీకు కూడా తేలికగా చేసుకోవడం తెలుస్తుంది. ఎక్కువ వేపక్కర్లేదండి, ఎందుకంటే బాదం పప్పు, జీడిపప్పు ఇది ఆల్రెడీ నేను వెళ్ళకొని కిస్మిస్లు రెండు రకాలు వేస్తున్నానండి. మీకు చూపించాలి, ఇది కూడా లాస్ట్ అండ్ ఫైనల్ ఇలాంటి తర్వాత వేస్తాను. ఇప్పుడు దీంట్లో ఏం కలుపుతానో చూడండి. ఇదిగోండి ఆల్రెడీ ఉడక నానబెట్టి ఉడకబెట్టినటువంటి సగ్గు బియ్యం అండి. ఈ సగ్గు బియ్యం ఏదైతే ఉందో అది చలవ చేస్తుందండి, ఒంటికి చలవ చేస్తుంది. అలాగే దీంట్లో ఒక కొత్త పదార్థం కలపాలి అని అంటున్నాను. నేను ఏదికైన పద్ధతిలో మీకు చూపించాలి, తొందరగా చూపించాలని నేను అన్నీ రెడీ పెట్టేస్తానండి. తేలికైపోవాలి, తొందరగా అయిపోవాలి, అలాగే టేస్టీగా ఉండాలి అదనమాట కాన్సెప్ట్. ప్రతి ఒక్కటి చూపించడంలో ఉద్దేశం ఏంటి అంటే మీరు కూడా చేసుకుంటారు. ఈ విధానం ద్వారా ఒంటికి చలవ చేస్తుంది కానీ వేడి చెయ్యదండి. ఇది కావాలంటే మనకి హల్వాలా కూడా చేసుకోవచ్చండి. ఉడికిపోయింది ఆల్రెడీ సగ్గు బియ్యం నానబెట్టి ఉడకబెట్టేశానండి, అందుకే తక్కువ సమయంలో నానబెడితే ఎప్పుడైనా సరే దాంట్లో ఉన్న పదార్థాలు అంటే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా డబుల్ డబుల్ త్రిబుల్ త్రిబుల్ అవుతాయండి. అందుకని ప్రత్యేకంగా నానబెట్టాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకేనా, ఇప్పుడు తేలికైన పద్ధతిలో మీకు చూపించాలి అని అనుకున్నాను కదా. ఆల్రెడీ ఇది ఉడికిపోయిందండి, ఈ ఉడికిన పదార్థమే కదా, పెద్దగా ఇబ్బంది ఏమీ కలగదండి. టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇలా చూపించడంలో ఉద్దేశం ఏంటంటే మీరు కూడా చేసుకుంటారు. చలవ చేస్తుందండి, మెయిన్ ఇది చలవ చేస్తుంది. మీకు ఇంకొకటి చూపిస్తానండి, ఇందాక ఆల్రెడీ ఒకసారి చూపించాను నా వీడియో ఉగాది శుభాకాంక్షల వీడియోలో చూపించానండి. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను, ఇదిగోండి చెరుకు రసం. నేను చెరుకు రసం తెప్పించానండి, మాకు దగ్గరలోనే దొరుకుతుంది, అందుకని మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నానండి. ఈ పొయ్యి ఆపేస్తున్నానండి, ఆల్రెడీ ఉడికిపోయింది కదా, అందుకని పొయ్యి ఆపేసి ఈ చెరుకు రసం ఇందులో కలుపుతానండి. తేలికైన పద్ధతిలో జ్యూసీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. చెరుకు రసంలో ఉండేటువంటి బోల్డ్ బోల్డ్ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మన శరీరంలోకి రావాలండి. అలా వచ్చే విధంగా మనం తయారు చేసుకోవాలి ఆహార పదార్థాన్ని. అందుకే పొయ్యి ఆపేశానండి. ఇది కప్లో పోసుకుని జ్యూస్ లాగా తాగడానికి పనికి వస్తుందండి. ఇది తయారైపోయింది చూసారా,
నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొద్ది కొద్దిగా జ్యూస్ ఎందుకు పోస్తున్నానంటే కలవాలి ఆహార పదార్థంలో, ఈ సభ్యం ఏదైతే ఉన్నాయో అందులో కలవాలి, అందుకని చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఎక్కువ జ్యూస్ ఏం పట్టలేదండి. బెల్లం బదులుగా, పంచదార బదులుగా ఇలా చెరుకు రసం పోసుకుంటే అటు ఒంటికి మేలు చేస్తుంది, అలాగే చలవ చేస్తాయి, రెండూ కూడా చలవ చేసే గుణం కలిగినవేనండి. ఇది మామూలు షుగర్లో కంటే, షుగర్లో నిజం చెప్పాలంటే కెమికల్స్ కలుపుతారండి, బెల్లంలో కూడా కలుపుతున్నారు. అందుకని చెరుకు రసంలో అయితే మనకి ప్రకృతి సహజంగా దొరికే ఆహార పదార్థమే కాబట్టి ఒంటికి మేలు జరుగుతుంది. ఓకేనా, అయిపోయిందండి. మీకు అన్నీ రెడీ చేసి చూపిస్తున్నాను, ఇక డిష్ అవుట్ చేస్తానండి. ఇదిగోండి అన్నట్టు ఇప్పుడు మర్చిపోయాను, ఇదిగోండి ఇలాచి అండి, ఇది కూడా వేసేస్తున్నాను. ఓకే, మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నానండి. బాగుంటుందండి. నేను పొయ్యి ఆపేశాను, ఎందుకంటే పొయ్యి మళ్ళీ దీని చెరుకు రసం ఉడికించాల్సి వస్తుంది కదా. అలా కాకుండా ముందుగా సగ్గు బియ్యం ఉడకబెట్టేది, నానబెట్టి ఒక బాయిల్ రాదిచ్చానండి. ఇప్పుడు అన్నీ నేను మీ కళ్ళ ముందే చేసి చూపించాను కదా. ఓకేనా, తేలికైన పద్ధతిలో తొందరగా చూపించాలి మీకు అని అనుకున్నానండి. అందుకని ఇదిగోండి ఇందులో పోసేస్తున్నాను. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుందండి. కావాలంటే దీంట్లో పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి, నాకైతే ఇది సరిపోతుంది. ఇది న్యాచురల్ స్వీట్ అండి, ఇది ప్రకృతి సహజంగా దొరికేది కదా, అందుకని ఇది న్యాచురల్ స్వీట్. దీనివల్ల పెద్దగా ఇబ్బందులు ఏమీ రావని నేను నమ్ముతున్నానండి, ఎందుకంటే న్యాచురల్ మెథడ్ కదా. అంటే చక్కగా జ్యూసీ జ్యూసీగా ఎలా వచ్చిందో చూసారా, ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా తీసుకుంటే బాగుంటుందండి. పలసగా ఉంది చూసారా, ఇది కప్పులో పోసుకు తాగడానికి వీలుగా ఉంటుందండి. సగ్గు బియ్యం పాయసం ఇది, ఇది చెరుకు రసంతో తయారు చేయబడింది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ విధానం చూపించాలి అనుకున్నానండి, మీకు చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ.